అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరు కూడా నా గురించి ఎదురు చూస్తున్నారు, నేను చెప్పే మాటల గురించి ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అందుకే కేవలం మీ గురించి వచ్చాను. ఈరోజు నేను చెప్పే మాటలు విని ఎంత ఇన్స్పిరేషన్ పొందుతారో, మీ లోపల ఎంతమంది మారడానికి సిద్ధంగా ఉన్నారో మారుతారో నాకు తెలుసు. దాని గురించని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ వెంకటప్పన్న గారు. ఇంతవరకు మీరు విన్న మాటలు ప్రతి ఒక్కరి మనసులో దాగి ఉన్న విషయాలు. ప్రతి ఒక్కరికి కూడా నేను స్టేజ్ మీద మాట్లాడాలి, నా గురించి అందరు ఎదురు చూడాలి, నా నుంచి చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, నేను చాలా మాట్లాడగలను, చాలా మంచి మాటలు మాట్లాడగలను, చాలా మంచిగా చెప్పగలను అని ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది. కానీ ఆ మనసులో ఉన్న విషయాల్ని అలాగే చీకట్లో ఉంచి దాన్ని బయటకు రానియకుండా, ఎలాంటి ప్రయత్నం చేయకుండా స్టేజ్ ఎక్కాలంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతూ భయపడుతూ స్టేజ్ ఎక్కకుండా జీవితాంతం గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీ మనసుకి తెలుసు మీరంటే ఏంటో. అందుకే ప్రతి క్షణం మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది, నువ్వేదైతే జీవితాన్ని గడుపుతున్నావో అది నువ్వు కాదు, నీ జీవితం ఇంతకన్నా బాగుంటుంది, నీ జీవితం ఇంతకన్నా గొప్పగా ఉంటుంది, నీ జీవితాన్ని ఇంతకన్నా గొప్పగా గడపవచ్చు అని. కానీ మనం మన మాట వినం. ప్రతి ఒక్కరికి ఒకే ఫీలింగ్ ఏంటంటే, నేను స్టేజ్ మీద ఎక్కి మాట్లాడితే ఎవరేమనుకుంటారో, నేను సరిగ్గా మాట్లాడగలను లేదో, మాట్లాడితే మరి ఎలా ఉంటుంది, ఎవరైనా కానీ కనీసం వింటారా, ఒక 5 నిమిషాలైనా నా మాటలు వింటారా. కానీ మీ మాటలు వినడానికి జనాలు క్యూలు కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు, అది మీ మనసుకు తెలుసు. అందుకే మీ మనసు ప్రతిసారి మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కానీ మీకున్న ఆ ఫియర్ ఆఫ్ కాంప్లెక్స్తో మీరేం చేస్తున్నారంటే, ఆ స్టేజ్ ఫియర్తో దాన్ని నొక్కి పెట్టేస్తున్నారు, జీవితాంతం అలాగే ఉంటున్నారు. ఒక్కసారి ఆ భయాలన్నీ తీసేసేసి బయటకు వచ్చేసేయండి ఫ్రెండ్స్. మీ గురించి మేమంతా మీ స్టేజ్ ఫియర్ని తీసేయడానికి రెడీగా ఉన్నాం. మీరు ఒక్కసారి మేమిచ్చే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో జాయిన్ అయిపోయి మిమ్మల్ని మీరు ఎంతగా మార్చుకుంటారో చూడండి. మీలాగే నేను కూడా 2021 బిఫోర్ స్టేజ్ ఎక్కడానికి అలాగే చీకట్లో నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటూ బతికిన వాడిని. ఎవరికో మాటలు చెప్తున్నట్టుగా, స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నట్టుగా, అందరు చప్పట్లు కొడుతున్నట్టుగా నన్ను నేను ఊహించుకుంటూ గడిపినవాడిని. కానీ ఈరోజు వెలుతురులోకి వచ్చాను, ఎంతోమందికి నా మాట వినిపిస్తున్నాను, యూట్యూబ్లో చెప్తున్నాను, అలాగే వందల మందికి మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఇదంతా కూడా ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ నేను కంప్లీట్ చేసిన తర్వాత జరిగిన విషయాలు. కాబట్టి మీరు మీ జీవితంలో మీరు ఏదైనా చేస్తుండొచ్చు, మీరు టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు. మనకి ఒక పాటలో చెప్పినట్టుగా మాటే మంత్రము మనసే బంధమని. మీరు ఎప్పుడైతే మంచి మాటలు చెప్తారో అప్పుడే ఎదుటి వ్యక్తి యొక్క మనసు మీ వైపు ఆకర్షితమై బంధమైపోతుంది. అలాంటి మంచి మీ యొక్క ఎదుర్కొన్న మనుషుల యొక్క వాళ్ళ హృదయాలను గెలుచుకోవడానికి మీ మాట చాలా మిత్రమా. అందుకే మీ మాటల్ని మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి రెడీగా ఉంటే మీరు వచ్చి వెంటనే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో జాయిన్ కండి. జాయిన్ కావడానికి ఈ కింద ఉన్న లింక్ని ప్రెస్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు మాతో పాటు ప్రయాణించండి. మీ జీవితాన్ని మీ మనసు చెప్పిన సైడు మీ మనసు చెప్పినట్టుగా నడిపించుకోండి, నడిచి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తులుగా నిరూపించుకోండి సొసైటీ. మనమందరం కూడా మళ్ళీ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో కలుద్దాం. అంతవరకు నమస్తే.